ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం ఇంటి ఖర్చులో అధిక భాగం మినరల్ వాటర్ కే ప్రజలు వెచ్చిస్తున్నారని తాగునీటి అవసరాలను అదునుగా చేసుకుని ఆదాయ వనరుగా వ్యాపారులు మార్చుకుంటున్నారని ఏపీసీసీ సభ్యులు ఎర్రగొండపాలెం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ మెడబలమి వెంకటేశ్వరరావు ఆరోపించారు. సుప్రత ప్రమాణాలు లేకుండా మరియు అనుమతులు లేకుండా ఆర్వో వాటర్ ప్లాంట్ నిర్వాసితులపై చర్యలు తీసుకోవాలని స్థానిక తహసీల్దార్ వాడల వీరయ్యకు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎర్రగొండపాలెంలో పుట్టగొడుగుల వాటర్ ప్లాంట్ ను ఏర్పాటు చేస్తున్నారని ఈ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయల్లా వృద్ధి చెందుతుందని కాసులకు కక్కుర్తి పడిన వ్యాపారులు కనీస ప్రమాణాలు పాటించకుండా వాటర్ ప్లాంట్ ను నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. అధికారులు అనుమతులు తీసుకోకుండా మినరల్ వాటర్ పేరుతో జనరల్ వాటర్ అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారని అన్నారు. నేతి పేరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో మనం రోజు మినరల్ వాటర్ పేరిట తాగుతున్న నీళ్లలోనూ మినరల్ ఉంటుందంటే అతిశయోక్తే కాదు. తద్వారా వ్యాపారాలు కోట్లు వెనకేసుకుంటున్నారని అన్నారు. ఎలాంటి ప్రజలు త్రాగునీటి అవసరాలను ఆదాయ వనరుగా మార్చుకున్న వ్యాపారులు పుట్టగొడుగుల్లా వాటర్ ప్లాంట్ ను ఏర్పాటు చేశారని వ్యాపారులు కాసులకు కక్కుర్తి పడి కనీస నాణ్యతా ప్రమాణాలను వ్యాపారులు మరిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా మినరల్ వాటర్ పేరుతో జనరల్ వాటర్ అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారన్నారు. శుద్ధ జలం పేరుతో కొందరు వీధికో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నారు. ప్రజలు ఆరోగ్యంతో ఆడుకుంటున్నారు. వ్యాపారులకు ఇంట్లో బోర్లో నీరు పడిందంటే చాలు, వారి పంట పండినట్లే. ఫిల్టర్ వాటర్ కు అలవాటు పడ్డ ప్రజలు ఏ నీరు తెచ్చినా తీసుకుంటారని ప్రజలకు తప్పనిసరి అవసరం కావటంతో వాటర్ ప్లాంట్ యజమానులకు ఈ దందా కాసుల వర్షం కురిపిస్తుందని అన్నారు. పరిశుభ్రత లేకుండా అశుభ్రతతో మరి ఐఎస్ఐ మార్క్ లేకుండా వాళ్ళు చాలా విడిగా చేస్తా ఉన్నారు. ఇకపై తక్షణం చర్యలు తీసుకొని ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దయచేసి మరి ప్రాంతానికి మీరు దాన్ని మరి ప్రభుత్వానికి పంపించి సమస్యను పరిష్కరించి వారిపై మరి కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తాం. లేకపోతే కాంగ్రెస్ పార్టీ పక్షాన ఆందోళన కార్యక్రమాలు చేసి మరి వాటర్ ప్లాంట్లపై చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని కూడా మరొకసారి మీకు తెలియజేస్తాం. మన ఇన్ఛార్జ్ అంటే నవ్వులా.